వస్తుండే హైదరాబాద్లోని పలు కాలనీలు కొట్టుముడుతున్నాయి. వరద నీటితో పాటు బురదతో బాధితులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. బోట్ల ద్వారా నిత్యావసర సరుకులు, తాగునీరు సరఫరా రామంతపూర్, ఉప్పల్, మేడ్పల్ ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా కష్టాల పాలవుతున్నారు. ఇక వరంగల్ హైదరాబాద్ హైవే ప్రయాణికుల ఇబ్బంది నానా రకాలుగా ఉంది. ఇక మేడ్పల్లి చెరువు నుంచి 5 రోజులుగా మేడ్పల్లి కాకతీయ నగర్ మీదుగా నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫీర్జాదిగూడలోని కాలనీలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. వర్షాలతో కష్టాల రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. నిన్న రాత్రి పడ్డ వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇప్పుడు చెరువును తలపించే స్థాయిలో అన్ని హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీల్లో స్థాయిలో నీళ్లున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 రోజులుగా మనం ప్రస్తుతం రామంతపూర్ పెద్ద చెరువులో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నాం. ఈ కాలనీలో పూర్తిగా 5 రోజులుగా పూర్తిగా ఈ కాలనీ అంతా కూడా నీటిలోనే ఉంది. ప్రజలందరూ కూడా నీటి ద్వారా ప్రత్యక్షంగా మనం విజువల్లో చూస్తున్నాం. ప్రజలు నీళ్లకు బోట్ల ద్వారా తాగడానికి ప్రజలకు నీటిని అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో 5 రోజులుగా రామంతపూర్ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఈ కాలనీ అయితే ఏదైతే ఉందో ఆ నీటిలోనే ఉండడంతో పూర్తిగా నిత్యావసర సరుకులు కావచ్చు, త్రాగే నీరు కావచ్చు, వాటిన్నిటికీ కూడా పూర్తిగా బోట్ల ద్వారా అందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వస్తున్న సీవీఆర్ నీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అయితే పై ఫ్లోర్ మొత్తం కూడా ప్రజలందరూ ఖాళీ చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న ప్రజలకు నిత్యావసర సరుకులు, త్రాగే నీరుని అందించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నుంచి నీరు బయటకు పోయే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా 5 రోజులుగా ఈ చెరువు పూర్తిగా నిండిపోవడంతో చెరువును తలపించే స్థాయిలో కాలనీలో నీరు రావడం, 5 రోజులుగా వీళ్ళకి కావాల్సిన అన్నింటినీ కూడా అందించే ప్రయత్నాన్ని చేసిన పక్షి మనం కనిపిస్తుంది. చూస్తున్నాం. మరోవైపు కాలనీ లోపలికి వెళ్ళి కూడా చూస్తున్నాం. బోర్డు లో మనం ఉన్నాం. ప్రస్తుతం పూర్తిగా కాలనీ మొత్తం కూడా నీటిలోనే ఉంది. ఇక్కడ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలను అందించే ప్రయత్నాన్ని చేస్తున్న కానీ ప్రభుత్వం మాత్రం అందించే ప్రయత్నం బోటు ద్వారానే అందించే అన్నింటినీ కూడా అందించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు. మేడిపల్లి, గౌడుపాల్, రామంతపూర్ ప్రధాన మార్గంలో కూడా పూర్తి స్థాయిలో వరుసలు ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. కానీ కాలనీలలో ప్రజల ఇబ్బందులు మాత్రం మరింతగా ఎక్కువగానే స్పష్టంగా సీవీఎన్ఎస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. మనం పూర్తి స్థాయిలో నీరంతా కూడా పూర్తిగా ఉన్న వాటిని మరోవైపు స్వచ్ఛంగా విజువల్ లో చూస్తున్నాం. గేటు పై వరకు నీళ్లు వచ్చిన 5 రోజులుగా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. మనం బోటు ద్వారా ఏవే బోటు ద్వారా ప్రజలకు అన్నింటినీ అందించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. త్రాగునీరు కావచ్చు, ఇంకా కావాల్సిన నిత్యావసర సరుకులు కావచ్చు, అన్నింటినీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ టూరిజం బోటు వారు పూర్తిగా వీళ్ళకు ప్రజలకు అన్నింటినీ అందించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. స్వచ్ఛంగా మనం తీర్ పైన చూస్తున్నాం. ప్రజలకు అందించాల్సిన అవసరం ఇంకా పూర్తి స్థాయిలో నీరు మాత్రం ఇప్పటికిప్పుడు నీళ్ళు కాలే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితి లేదు. మనం ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఏదైతే బకెట్ ద్వారా నీటిని తీసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తెలంగాణ టూరిజం ద్వారా బోట్లు ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీరును అందించే ప్రయత్నాన్ని మాత్రం చేస్తున్నారు చెప్తారు. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇదే పరిస్థితిని, ఇదే సమస్యను ఎదురవుతుంది. ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంది. కానీ నీటిలో కిందికి కాలు మోపితే ఎక్కడ లోపలికి పడిపోతాం, మ్యాన్ హోల్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కిందికి రావడం కూడా కనీసం సాహసం చేయని పరిస్థితి ఉంది. 5 రోజులుగా ప్రజలు ఇదే ఇబ్బందులను ఒకవైపు పడుతూ మరోవైపు కనీస సౌకర్యాలను తీసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. బోటు ద్వారా మాత్రమే వాటి నుంచి కూడా అందించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కానీ రామంతపూర్ పెద్ద చెరువులోని పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ కాలనీ మొత్తం కూడా 5 రోజులుగా నీటిలోనే ఉంది. అయితే తెలంగాణ టూరిజం ద్వారా వారికి ఆ బోటు ఏర్పాటు చేసి త్రాగునీరు అందించే ప్రయత్నాన్ని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలోని ప్రతి బస్తీ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు దాదాపుగా 1500 బస్తీల సమస్య ఇది. ఒకవైపు భారీ స్థాయిలో నిన్న రాత్రి పడిన 10 సెంటీమీటర్ల వర్షం మరింతగా హైదరాబాద్ నగర ప్రజలను తేరుకోలేని స్థాయికి తీసుకుపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కనీస అవసరాలను అందుకోవడానికి హైదరాబాద్ నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం బోటు ద్వారా ప్రయాణించి పూర్తిగా విజువల్ ని చూపించే ప్రయత్నాన్ని సీవీఎన్ స్క్రీన్ చేస్తుంది. ఏదైతే మధ్యలోకి వచ్చాం, కాలనీ మధ్యలోకి వచ్చాం, ప్రజలకు అంటే దాదాపుగా మునిగిపోయే స్థాయిలో నీరు ఉండడం, కానీ ఇప్పటికిప్పుడు నీళ్లు బయటకు పోయే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో లేదనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా వారం రోజుల పాటు ఈ ప్రజలందరూ కూడా ఇలాగనే ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పటికైనా అధికారులు పోలీసులు వీళ్ళకి అన్ని అందించడానికి ఏర్పాటు ఇంకా మరింతగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఒకటి కనీస అవసరం తమకు తీర్చండి అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో ఇంకొక సమస్య, కాలు బయటికి మోపుతాం అంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ లో పడిపోతాం అనే ఒక భయం ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో ఇంట్లోకి వెళ్ళి సామాన్లను బయట తీసి పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం విజువల్ లో చూస్తున్నాం, డోర్ ని మాత్రమే దగ్గర చేసే ప్రయత్నాన్ని చేశారు. కానీ లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి మాత్రం
ఎట్టి పరిస్థితిలో లేని పరిస్థితి, లోపల ఉన్న ప్రతి సామాన్లు కూడా ఇప్పుడు 5 రోజులుగా నీటిలోనే ఉన్న పరిస్థితిని విజువల్ లో స్పష్టంగా చూస్తాం. విజువల్స్ లోనే ఉన్న పరిస్థితి, మరోవైపు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకు బకెట్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నాన్ని చేస్తుంది తెలంగాణ టూరిజం శాఖ వాళ్ళు, అందించే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. బకెట్ ద్వారా త్రాగునీరు తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా. కానీ హైదరాబాద్ నగరంలోని దాదాపు 1500 బస్తీ ఇదే వైపు మరోవైపు పూర్తి స్థాయిలో చెరువులు గండిపడడంతో హైదరాబాద్ కాలనీలో ఎక్కువగా వాటర్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం స్పష్టంగా మా కాలనీ మధ్యలోకి వచ్చాం, కాలనీ మధ్యలో చెరువు కంటే దాదాపుగా మనిషి మునిగిపోయే స్థాయిలో నీరు ఉంది. ప్రజలు మరోవైపు విద్యుత్ స్తంభాలకు కూడా చూస్తున్నాం, విద్యుత్ స్తంభం మొత్తం కూడా కాలనీ మధ్యలోకి ఒరిగిన పరిస్థితి. ఉట అధికారులు కేసీతే పోషిస్తారు, ఇంకా వీళ్లకు కావాల్సిన నిత్యవసర సరుకు తాగునీరు వాటి నుంచి కూడా అందించడానికి మరింతగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉన్న ఈ కాలనీలో ఉన్న ప్రజలు బయటకు వచ్చే ప్రయత్నాన్ని చేయలేని పరిస్థితి. మనం బయటి నుంచి ప్రజలను కూడా త్రాగునీరు కోసం తమకు నీరు అందించండి అనేది కూడా ప్రజలందరూ కూడా వెళ్తే వాటర్ బాటిల్ ని ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మరోవైపు బోటు ద్వారా వాళ్ళందరూ కూడా త్రాగునీరును అందించే ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అనుకూలించే పరిస్థితి లేదు. ఇంకా వారం రోజుల తర్వాత కానీ ఇది బయటకు వచ్చే పరిస్థితి, కాలనీ బయట పడే పరిస్థితి లేదు. మరోవైపు స్పష్టంగా చూస్తున్నాం, ఏదైతే కింద పార్క్ చేసిన బైక్లన్నీ కూడా కనీసం కనిపించని మేరలో ఆ నీటిలో ఉన్న పరిస్థితి, పరిస్థితులు కింద ఫ్లోర్ లో ఉన్న ఏదైతే బోర్డు, కానీ ఏ ఇంటికి కూడా కనీసం లోపల ఎవరు కూడా సాహసం చేయని స్థాయిలో హైదరాబాద్ నగరం అంతా కూడా ఇదే పరిస్థితిని మాత్రం ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. మరోవైపు ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారులు అందించే ప్రయత్నాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా త్రాగునీరు కావచ్చు, ఇంకా నిత్యావసర సరుకులు కావచ్చు, అందించే ప్రయత్నాన్ని చేయాల్సిన అవసరం. రమేష్, గత 5 రోజుల నుంచి ప్రజలు వరదల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. అయినా గాని జీహెచ్ఎంసీ అధికారులు గాని అటు ప్రభుత్వం గాని ఇంకా కొన్ని ప్రాంతాల్లో పర్యటించినప్పటికి కూడా సహాయక కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేదని విపక్ష పార్టీల నేత విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం గాని జీహెచ్ఎంసీ అధికారులు గాని ఎలాంటి సహాయక కార్యక్రమాలు చేపట్టారు? ఇప్పటి వరకు ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు? అందులో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? మాధవి, పునరావాస కేంద్రానికి వెళ్ళాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి. ఒకవైపు కరోనా విజృంభిస్తుంది, ఇప్పుడు ఈ వర్షాలతో పూర్తి స్థాయిలో ఏదైతే వ్యాధులు ప్రబలించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రతిపక్షాలను కూడా ఒక గర్భంలో పెడుతుంది. పూర్తి స్థాయిలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. వర్షం పడుతున్నది, ముందస్తుగా సూచనలున్న ప్రజలకు ఏదైతే ఇతర ప్రాంతాలకు పంపాల్సి ఉండే, కానీ ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నం జరగలేదు అనేది మాత్రం విపక్షాల ఆరోపణ. కానీ జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో ముందస్తుగా అలర్ట్ ఉంటే కొంత మరింతగా ఈ ప్రజలకు ఇంత ఈ స్థాయిలో ఇబ్బందులు పడేవాళ్ళు కాదు అనేది మాత్రం అందరూ చెప్తున్న పరిస్థితి. కానీ సహాయక చర్యలు చేపడ్డామన్నా చేపట్టే స్థాయిలో ఇక్కడ పరిస్థితులు అనుకుంటలేవు అనేది మాత్రం మనకు స్పష్టంగా విజువల్ లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న 1500 బస్తీ మాత్రం అయితే ఉంది. మన రామతపూర్ లో ఉన్న ప్రస్తుతం ఈ బస్తీలో బోటు ద్వారానే మనం పూర్తిగా వివరించే ప్రయత్నాన్ని సివిఆర్ నిర్దేశిస్తుంది. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చే ప్రయత్నాన్ని కానీ మరింతగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.